తెలంగాణల కమలంపూ పార్టీని అధికారంలో ఎదిర్చేందుకు అడ్డగోలు తిప్పలవాడుతున్నారు అటు ఢిల్లీ పెద్దలు ఇటు రాష్ట్రంలో ఉన్న నాయకులు కార్యకర్తలు. ఇక నిన్న 2023 ఎన్నికల కోసానికి ఎట్లా ముందడుగు పోవాలి, ఏమేం చేయాలి, ఎవరికి ఏ ఏ బాధ్యతలు ఇవ్వాలి అనే దానికోసానికి తెలంగాణ పువ్వు పార్టీ లీడర్లను ఢిల్లీకి పిలిపించుకున్నాడని కమలంపూ కార్యకర్తలు అనుకుంటున్నాం వచ్చట. ఇక నిన్న అమిత్ షా సార్ భేటీ అయిపోయినాక ఈటల రాజేందర్ తెలంగాణ పువ్వు పార్టీకి పెబ్బని ఎత్తారు అనే ప్రచారం అయితే జోరుగా నడుస్తున్నది సోషల్ మీడియాలో. హుజురాబాద్ గెలుపుతోని ఢిల్లీ పెద్దల కండ్ల అలవాటాడు ఈటల సారు. అంగబలం ఉన్న లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అట్లనే కేసీఆర్ కు ధీటైన నాయకుడు అని ఢిల్లీ పెద్దల ఆలోచన ఎత్తున్నారట. ఇక హుజురాబాద్ ఉప ఎన్నిక సంచలనం లెక్కనే మారింది. రాష్ట్ర సర్కార్ బలం ఓదిక్కు ఈటల సారు ఒక్కడు ఓదిక్కుండి కూడా గెలిచిండు. అందుకనే ఆర్ఎస్ఎస్ లేకున్నా ఒక్క గెలుపుతోని ఢిల్లీ అధిష్టానం కండ్లవాడ్డాడు. ఇక మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలలో రవీందర్ సింగ్ నిలబెట్టి ఆయన బలం ఏందో చూపించిండు. ఇక అట్లనే ఆర్థిక బలం అంతులేని అనుచరగలం, ఉద్యమ నేత అనే అభిమాన దళం, ఇవన్నిటితో పాటు ప్రభుత్వంలో పరిపాలించుట్ల చాలా అనుభవం ఉన్నది. ఇంతకన్నా ఇంకేం కావాలో చెప్పుడో నాయకునికి. నాయకుడు కావాల్సిన అన్ని మంచి లక్షణాలు ఈటలకు ఉన్నాయి. ఇక అందుకనే ఈటలను ఈనడమనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని ఏత్తారనే ప్రచారం అయితే నడుస్తున్నది. బండి సంజయ్ అధ్యక్షుడు ఉన్నారు కదా అనే అనుమానం కొందరికి రావచ్చు. ఇక అంతకుముందు కె లక్ష్మణ్ ఉన్నాడు, ఇప్పుడు సంజయ్ ఉన్నాడు, రేపు ఇంకొకళ్ళు ఉండాలి. అంతేగాని బీజేపీ పార్టీ ఒక్కళ్ళే కాదు, కుటుంబ పార్టీ అంతకన్నా కాదు. సిద్ధాంతం కోసం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అనే ముచ్చట్లు, గుసగుసలు, పుకార్లు, కామెంట్లు అయితే సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. ఇక మొత్తానికి ఏం జరుగుతుంది అని అయితే చూడవలసి ఉన్నది.